కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీపై టీమిండియా స్టార్ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు తన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కేకేఆర్ ట్రోల్ చేయగా జడేజా దానికి కౌంటర్ ఇచ్చాడు ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి అసలేం జరిగిందంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది చివరి క్షణాల్లో ఇంగ్లాండ్ ఆఖరి వికెట్ కాపాడుకుని ఈ మ్యాచ్లో ఓటమి నుంచి గట్టెక్కింది ఆసస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్ సెట్ చేశాడు ఫీల్డర్లు అందరినీ బ్యాట్స్మెన్ చుట్టూనే ఏర్పాటు చేశాడు దీంతో ఎలాగైనా ఆ ఒక్క వికెట్ సాధించి ఈ నాలుగో టెస్ట్ ను గెలవాలని చూశాడు కానీ ఆ ప్రయత్నం విఫలమై ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఉన్నప్పుడు రైసింగ్ పూణే సూపర్ జైన్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్న ధోనికి అచ్చం ఇలాంటి ఫీల్డింగే ఏర్పాటు చేశాడు ధోని డిఫెన్స్ కట్టడి చేయాలని చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించాడు తాజా మ్యాచ్ లోని ఈ సన్నివేశం కేకేఆర్ జట్టుకు ఒకప్పటి గంభీర్ చేసిన పనిని గుర్తు చేసింది దాంతో నాటి ధోని ఫోటోతో సహా తాజా మ్యాచ్ లోని ఆండర్సన్ ను ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ ఫోటోను కేకేఆర్ ట్వీట్ చేసింది టెస్టులో క్లాసిక్ సన్నివేశం మీకు టీ ట్వంటీలో మాస్టర్ స్ట్రోక్ ను గుర్తు చేస్తే ఇలా ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చింది ఇది చూసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ జడేజా తనదైన శైలిలో స్పందించాడు అది మాస్టర్ స్ట్రోక్ కాదు కేవలం షో ఆఫ్ అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు మరోవైపు పలువురు ధోని అభిమానులు కూడా కేకేఆర్ టీం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫన్నీ పోస్టులు మీమ్ షేర్ చేస్తూ కేకేఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు